అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరి అందరు బాగున్నారా? ప్రతి దినం ఈ ఉదయం దేవుని వాగ్దానం ద్వారా మనం అందరం బలపరచబడుతున్నాం, దేవుళ్ళు ఆనందిస్తున్నాం, మరి ఆయన నామాన్ని కీర్తిస్తున్నాం. ఉదయము లేవగానే ప్రార్థన పూర్వకంగా మన రోజుని ప్రారంభిస్తుండగా నిజంగా ఎంతోమంది జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానాన్ని మనం పొందుకుంటున్నాం కదండి. మరి ఈ ఉదయం దేవుని వాగ్దానాన్ని మనం అందరం కలిసి ధ్యానిద్దామా? మరి ఈరోజు దేవుని వాగ్దానము అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. మరి ప్రతి దినము లేవగానే ఎన్నో పోరాటాలు కదండి మనం అనుకుంటాము. మరి అవసరత, మరి నేను ఎలా ముందుకు కొనసాగాలి, నా పరిస్థితి ఏంటి అని ఎన్నో ఆలోచనల చేత ప్రతి ఉదయము లేవగానే ఆలోచిస్తూ ఉంటామండి. ఈ విషయాల గురించి అనేక మంది వ్యక్తుల ముందు మనం వెళ్ళి ఈ విషయాన్ని తీసుకెళ్తూ మనుషుల ముందు మనము ప్రతి విషయాన్ని చెప్తూ ఆధారపడుతూ ఉంటాము. మరి బైబిల్ లేఖనాల్లో నిజంగా ఎంతోమంది భక్తులు ఎన్నో విషయాల్లో దేవుని సహాయాన్ని కోరారండి. మరి దేవుడు సహాయం కోరినప్పుడు దేవుడు ప్రతి అవసరాన్ని తీర్చారు. అన్న తన జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? తన గర్భఫలము లేనప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టిందండి. మొరపెడుతూ మనో దుఃఖ క్రాంతురాలై ఆయన సన్నిధిలో ఏడుస్తూ కన్నీరు కారుస్తూ అయ్యా నా గర్భఫలాన్ని తెరవండి అని ప్రార్థన చేసిందండి. ఒక చక్కని కుమారుని నాకు అనుగ్రహించని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన అవసరతని తీర్చారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుని గాక. మరి ఈ ఉదయకాల సమయంలో మీ అవసరత ఏదైనా సరే ఈరోజున దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు చక్కని రీతిలో మనకు సహాయం చేసేవాడండి. మరి ఈరోజున దేవుని సహాయం కోరుతున్నావా ప్రియ సహోదర సహోదరి? ఉదయకాలం లేవగానే ఈ వర్తమానంలో లేకపోతే ఈ ఉదయం దేవుని వాగ్దానంలో మాతో పాటు ఏకీభవించు. దేవుడు గొప్ప అద్భుతము చేయగల సమర్థుడైన ప్రతి ఒక్క అవసరతను తీర్చే దేవుడు. నీకు ఉద్యోగ పరిస్థితిలో నువ్వు బాధపడుతున్నావేమో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నావేమో, గర్భఫలం లేక బాధపడుతున్నావేమో, లేకపోతే అనేక సమస్యలతో అనారోగ్య స్థితిలో ఉండి నువ్వు బాధపడుతున్నావేమో, మరి ఈ రోజున ఆయన సహాయాన్ని కోరుదాం. ఆయన మన ఆయన సమస్తమును కూడా సమకూర్చే దేవుడు. ఆయన మనకు సహాయము చేసే దేవుడు. ప్రతి ఒక్క అవసరతను తీర్చే దేవుడు. మనం ప్రార్థన చేద్దామా? తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. ప్రభా, ఈ ఉదయం దేవుని వాగ్దానము ద్వారా మమ్మల్ని మీరు బలపరుస్తున్నందుకు నీకు వందనాలు స్వామి. ఇంత చక్కని మాటలు చేత ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని యేసయ్య నూతనమైన ఉజ్జీవంలో నీకు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. క్రీస్తయేసు మహిమైశ్వర్యమందు నీ ప్రతి ఒక్క అవసరాన్ని తీరుస్తానంటున్నావయ్యా. ఎదుగొని మా అవసరాలన్నింటినీ కూడా, మా ప్రార్థన విజ్ఞాపనలన్నింటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ సన్నిధిలో పెడుతుండగా అయ్యా మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నామయ్యా. ఇదిగోండి ప్రార్థన చేసే పెదవులు మాకు దయచేయండి, ప్రార్థన చేసే మనసును మాకు దయచేయండి అయ్యా. నిన్ను అడిగి పొందుకునే వారిగా ఉండకు సహాయం దయచేయండి. అలాగనే ప్రభా ఈ రోజున ఎంతమంది అయితే మ్యారేజ్ డేస్, బర్త్డేస్, వారి జీవితంలో స్పెషల్ ఈవెంట్స్ జరుపుకుంటున్నారో వారి జీవితంలో మీరు మెండైన ఆశీర్వాదాల చేత వారిని ఆశ్రయిస్తూ రమ్మని వేడుకున్నాం. ప్రత్యేకమైన ఎనాయింటింగ్ వారి మీద ప్రభా మీరు కుమ్మరిస్తూ రమ్మని వేడుకుంటూ ఈ వాగ్దానము మా అందరి జీవితంలో నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తూ ఏస్తున్నాం అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.